మరి మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ అన్ని చూసేద్దాం. తెలంగాణలో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు గొడుగు అలాంటివన్నీ తీసుకెళ్ళండి. నీటి గుంటల విషయంలో చాలా కేర్గా ఉండండి. పిల్లల్ని పాల ప్యాకెట్ కోసమో ఇంకొకటి కోసమో బయటికి పంపించేటప్పుడు వాటర్ ఫ్లో అనేది చెక్ చేసుకోండి. మనం గతంలో ఇలాంటి విషయాల్లో చేదు అనుభవాలను చూసాం కాబట్టి ఇక ఆంధ్రజ్యోతి, సర్కారీ కుంటలో సనాలి దంద, తనది కాని ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ సంస్థ భారీ వెంచర్, పక్కనున్న మరో 5 ఎకరాల యుఎల్సీ భూమిని కలుపుకొని 39 అంతస్తుల నిర్మాణానికి దరఖాస్తు, ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో గరడ మోసానికి తెర, మార్కెట్ రేట్లో సగం కంటే తక్కువకే అమ్ముతున్నాం, ప్రజల నుంచి 3,000 కోట్లు దండుకొని యత్నం, సనాలి దందాకు అధికార యంత్రాంగం సలాం, హైరేజ్ భవనానికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి, రెవెన్యూ హెచ్ఎండిఏ రిజిస్ట్రేషన్ శాఖల సాయం, కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అడ్డం తిరిగిన సనాలి కథ, నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ హెచ్ఎండిఏకి లేఖ రాసిన కలెక్టర్, అయినా ఫ్రీలాన్స్ అమ్మకాలు కొనసాగిస్తున్న సంస్థ సలాని సంస్థకు వెనకుండి మరి ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నప్పుడు ఏం చేస్తారు? అక్కడ అన్ని అప్రూవల్లు వచ్చేసినాయి అంటే 3,000 కోట్లు కష్టపడేటోడికి లక్షలు సంపాదించాలే కష్టం, కానీ ఇలా జనాల్ని ముంచేటోడికి ఎన్ని కోట్లు? ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వమే అండదండంగా ఉంటుందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. రైట్, ఇవి ఆంధ్రజ్యోతిలో, ఇంతకు మించి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి సాక్షి, 1 ఆగస్టున మహారాష్ట్రకు కేసీఆర్ చెప్పాం కదా ఇందాకే, 231 కోట్లు ఖాళీ కొట్టేశారు బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఛార్జ్షీట్, అధికారులతో కుమ్మకైన ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ చలాన్లు కట్టకుండా కట్టినట్లు చూపించి సొంత ఖాతాల్లోకి, ట్యాక్స్ కట్టే వాళ్ళంతా జాగ్రత్త, చలాన్లు ఇస్తున్నారు కదా వాళ్ళు చేసేస్తారని వదిలేస్తే ఇలాంటి కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. ఇక ఈనాడులో కూడా ఇంతకు మించి ఏమీ లేదు, బోధన లేదు, వేదన లేదు, వర్సిటీలను వేధిస్తున్న ఆచార్యుల కొరత, బోధనేతర సిబ్బందిది అదే పరిస్థితి, నానాటికి పడిపోతున్న ప్రమాణాలు, నిర్మాణ పనులపైన ఆసక్తి చూపుతున్న కొందరు వీసీలతో మరింత దిగుదుడుపు. విద్యా వ్యవస్థ తెలంగాణలో సమూలంగా ఎలా ఉంది అనేది అందరికీ కనబడుతూనే ఉంది. ఇవాళ ఢిల్లీకి రేవంత్ పోతాడట, మర్చిపోయిన కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్ను మూశారు, క్యాన్సర్ బారిన పడి బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, 2 సార్లు కేరళ సీఎంగా ఈయన సేవల్ని కొనసాగించారు. ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఆజ్ కీ బాత్తో ఇవాళ క్లోజ్ చేసేద్దాం. మభ్య పెట్టడానికి మించిన మేనిఫెస్ట్ లేదు, బీసీ బంద్తో బీసీల ఓట్ల కోసమే, కొన్ని కులాలకే బీసీ బంద్ వర్తింపచేసి ఆగం చేయడమే రాజ్యాధికారం కోసం, పోరాడాల్సిన బీసీలు బీసీ బంద్కై మీ సేవల వద్ద పోరాడేలా చేయడమే, నియోజకవర్గాలుగా విడగొట్టి 300 మందికే పరిమితం, మొదటి విడత ముడిపించి తర్వాత 2వ విడత ఆశలో ముంచడమే, మాయ మాటలతో బీసీల ఓట్లను తన్నుకుపోవడమే దొరల లక్ష్యం. బీసీ ప్రజలారా మారండి, ఇప్పటికైనా ఈ మాటల మాంత్రికునికి చరమగీతం పాడండి, బీసీ నాయకులకు పట్టం కట్టి రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించండి, ప్రవీణ్ గౌడ్ రామస్వామి. మొత్తానికి మాటల మాంత్రికుడికి చరమగీతం పాడేది బీసీలే అంటూ ఆజ్ కీ బాత్ లో అయితే రాశారు. గివి గివాల్టి వార్తాపత్రికల ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు.